వెల్కమ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ యూనిట్ నెంబర్ 1 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో డైజెస్టివ్ సిస్టమ్, ద ఫ్యూయల్ ప్రొవైడర్ అండ్ లైఫ్ సస్టైనర్. డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ సచ్ యాజ్ సెలేవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ ఎక్సెట్రా. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి ఎలిమెంటరీ కెనాలు మరియు గ్లాండ్స్ లైక్ సెలేవరీ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్ని కలిగి ఉంటాయి. సో ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏంటి, మౌత్ నుంచి యానస్ వరకు ఉండే ఒక లాంగ్ ట్యూబ్ని ఎలిమెంటరీ కెనాల్ అనేసి అంటాం. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ మెయిన్గా ఈ యొక్క ఎలిమెంటరీ కెనాల్లోనే జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎనిమల్స్ ఆర్గనిజమ్స్ అనేవి దాంట్లో ఎస్పెషల్లీ వర్టిబ్రేట్స్లో ఎక్కువగా హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్లో ఈ వర్టిబ్రేట్స్ అనేవి హెర్బివోర్స్ అవ్వచ్చు లేదా కార్నివోర్స్ అవ్వచ్చు. ముఖ్యంగా వీటిల్లో హ్యూమన్ బీయింగ్స్ని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ కలిగి ఉంటారు హ్యాబిట్ని అంటే యామ్నివోరస్ న్యూట్రిషన్ని కలిగి ఉంటారు. సో ఈ న్యూట్రిషన్ హ్యామ్నివోరస్ న్యూట్రిషన్ అనేది హ్యూమన్స్లో ఉన్నటువంటి డెంటల్ ఫార్ములాను బట్టే మనము చెప్పొచ్చు. మన యొక్క హ్యూమన్స్లో ఈ డెంటల్ ఫార్ములాలో ముఖ్య 4 types of teeth కలిగి ఉంటాయి. సో ఈ 4 types of teeth అనేవి టేరింగ్ చేయటానికి, చూయింగ్కి, సో కట్టింగ్కి అది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఈ ప్రాసెస్లో. కాంప్లెక్స్ ఐటమ్స్ మామూలుగా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఈ కాంప్లెక్స్ ఐటమ్స్, మనం తీసుకున్న ఫుడ్ అనేది కాంప్లెక్స్ ఫామ్లో ఉంటుంది. ఇది మనకి బ్రోకెన్ డౌన్ అయ్యి సింపుల్ అబ్జార్బుల్ సబ్స్టెన్స్గా ఈ డైజెస్టివ్ సిస్టంలో ఫుడ్ కన్వర్ట్ చేయబడుతుంది. సో హ్యూమన్ ఫుడ్ హ్యాజ్ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్లో, హ్యూమన్స్ తీసుకునేటటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి మెయిన్ కాంపోనెంట్స్గా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ని మనం చీఫ్ ఎనర్జీ ప్రొవైడర్స్ అనేసి అంటాం. ప్రోటీన్స్ని బాడీ బిల్డర్స్గాను అంటాం. ఫ్యాట్స్ అనేవి ఎనర్జీ రిజర్వ్స్గా పనిచేస్తాయి. వైటమిన్స్ అనేవి మనకి హెల్త్ని ఇస్తాయి. సో మినరల్స్ కూడా మనకి ఉంటాయి. తీసుకున్న వాటర్ ఫుడ్లో మినరల్స్ని కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన బాడీ బిల్డప్కి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్నమాట. అయితే ఎక్స్ట్రా ఫ్యాట్స్ అనేవి ఏమవుతాయి అంటే ఎడిపోస్ టిష్యూలో స్టోర్ చేయబడతాయి. మనకి ఇన్సఫిషియంట్ టేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ కాజెస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ డిజార్డర్స్. సో ఇన్సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అంటే ఈ కాంపోనెంట్స్ మనకి తీసుకున్నటువంటి ఫుడ్లో సఫిషియంట్గా కనుక లేనట్లయితే మనకి కొన్ని డెఫిషియన్సీ డిజార్డర్స్, సిండ్రోమ్స్ అనేవి వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా క్వాషియోర్కర్, మెరాస్మస్. సో ఈ క్వాషియోర్కర్నే మనము ప్రోటీన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ గాను, మెరాస్మస్ను ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ సిండ్రోమ్ గాను చెప్తాం. సో ఈ ఎలిమెంటరీ కెనాల్ అనేది జనరల్గా లాంగ్గా ఉంటుంది హెర్బివోర్స్లో, ఎందుకంటే అవి ముఖ్యంగా ఏంటవి, హెర్బివోర్స్ అంటేనే ప్లాంట్ ఈటర్స్, ఎక్కువగా గ్రాస్ని ఎక్కువగా తీసుకుంటాయి. ఈ గ్రాస్లో ముఖ్యంగా సెల్యులోజ్ అనేటటువంటి ఒక హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది అంత ఈజీగా డైజెషన్ అవ్వదు. కాబట్టి అది పూర్తిగా డైజెషన్ అవ్వటానికి, అబ్జర్వ్ చేయడానికి అనుకూలమైనటువంటి సర్ఫేస్ ఏరియా అనేది ఈ యొక్క హెర్బివోర్స్ యొక్క ఎలిమెంటరీ కెనాల్లో ఉంటుంది. కార్నివోర్స్ అనేది కంపారిటివ్లీ షార్ట్ ఎలిమెంటరీ కెనాల్, అంటే హెర్బివోర్స్తో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే కార్నివోర్స్లో ఎలిమెంటరీ కెనాలు కొంచెం షార్ట్గా ఉండి డైజెషన్ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ద మేజర్ సైట్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద హ్యూమన్ గట్ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో మెయిన్గా మేజర్ సైట్ ఏదంటే మెయిన్గా డైజెషన్కి ఇంటెస్టైన్ అనేది మెయిన్ సైట్ అన్నమాట. సో వాటర్ అండ్ సమ్ మినరల్స్ ఆర్ రీఅబ్జర్వ్డ్ అండ్ ఫీసెస్ ఇస్ ఫార్మ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఒకసారి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్ప్షన్ అయిపోయినటువంటి ఫుడ్ లాంగ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత ఫీసెస్ ద్వారా, అది మనకి యానస్ ద్వారా ఫీసెస్ అనేవి అంటే అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్స్ అంతా బయటికి వచ్చేస్తాయి. ద మూమెంట్ ఆఫ్ ద గట్ ఆర్ కంట్రోల్డ్ బై ద నెర్వ్ ఫ్లెక్సెస్ ప్రెజెంట్ ఇన్ ద మజిల్ లేయర్స్. సో ఎంజైమ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దర్ ఇనాక్టివ్ ఫార్మ్స్ సచ్ యాస్ పెప్సినోజెన్, ట్రిప్సినోజెన్, హైమోట్రిప్సినోజెన్. అంటే ఎంజైమ్స్ అనేవి ఈ గ్లాండ్స్లో మనకి డైజెస్టివ్ సిస్టంలో గ్లాండ్స్ ద్వారా రిలీజ్ అవుతాయి కదా. సో ఈ ఎంజైమ్స్ అనేవి మనకి ఇనాక్టివ్ స్టేట్లో ఉంటాయి. వాటిని పెప్సినోజెన్, ట్రిప్సినోజెన్ అనే స్టేట్స్లో ఇనాక్టివ్గా ఉంటాయి అన్నమాట. దస్ ద సెల్స్ విచ్ సెక్రెట్ దీస్ ఇనాక్టివ్ ఎంజైమ్స్
escape from autodigestion. Only activated enzymes can get can act in the cells of the walls of the gut. అంటే మనకి ఎంజైమ్స్ అనేవి ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు అవి డైజెషన్లో ఇన్వాల్వ్ అవు. ఎప్పుడైతే అవి యాక్టివేటెడ్ స్టేట్లోకి మారుతాయో అప్పుడు మాత్రమే ఫుడ్తో రియాక్ట్ అయ్యి వాటిని డైజెషన్ చేస్తాయి. బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ ఎంబెడెడ్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ హైడ్రోలైజ్ డైసాకరైడ్స్ ఇంటూ మోనోసాకరైడ్ హైడ్రోలైజ్ డైసాకరైడ్ ఇంటూ మోనోసాకరైడ్స్. సో ఈ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ అనేవి ఈ మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ని మోనోసాకరైడ్స్గా చేంజ్ చేస్తాయి. ద ఇంటెస్టైనల్ ఫ్లోరా ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ సమ్ వైటమిన్స్. సో ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరా అనేది చాలా వైటమిన్స్ని కూడా ప్రొడ్యూస్ చేయటంలో ఇన్వాల్వ్ అవుతుంది. హైపర్ ఎసిడిటీ కాజెస్ పెప్టిక్ అల్సర్స్ ఇన్ ద వాల్ ఆఫ్ ద స్టమక్. సో మనకి హెచ్ఎస్సిఎల్ అనేది యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది మన స్టమక్లో. ఈ యాసిడ్ అనేది మెయిన్గా జమ్స్ని కిల్ చేయడానికి వాటికి ఇన్వాల్వ్ అవుతూ తోడ్పడుతుంది. అయితే ఎప్పుడైతే మనం సరైన ఫుడ్ టైంకి తీసుకోలేదో అప్పుడు ఈ హెచ్ఎస్సిఎల్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మనకి పెప్టిక్ అల్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే సైంటిస్టులు ఈ మధ్య కనుక్కున్నది ఏంటంటే ఇంకొక బ్యాక్టీరియం వల్ల కూడా ఈ పెప్టిక్ అల్సర్ అనేది కారణమవుతుంది. అవి హెలికో బ్యాక్టీరియా పైలోరి అనేటటువంటి హెలికో బ్యాక్టర్ పైలోరి. సో ఇది కూడా కాజ్ అని చెప్పి కనుక్కున్నారు. సో దీన్ని యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ అల్సర్స్ని పెప్టిక్ అల్సర్స్ని తగ్గించవచ్చు అని కనుక్కోవటం జరిగింది. సో ఇది మనకి హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ 1లో ఇంట్రొడక్షన్ అన్నమాట. సో ఈ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత మెయిన్ సబ్ టాపిక్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్. అసలు ఈ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేది హ్యూమన్స్లో త్రూ డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా ఎలా జరుగుతుంది అనేది మన యొక్క మెయిన్ టాపిక్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ యాజ్ ఇట్ ప్రొవైడ్స్ ఎనర్జీ. సో మనం మెయిన్గా ఫుడ్ అనేది ఎందుకు తీసుకుంటాం? ఫస్ట్ మనం డైలీ యాక్టివిటీస్ చేయటం కోసం మనకి ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ అనేది మనకి ఫుడ్ ద్వారా వస్తుంది. తర్వాత మనకి ఆర్గానిక్ మెటీరియల్ ఫర్ గ్రోత్, రిపేర్ టిష్యూస్, వీటన్నిటికీ కూడా మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఎలిమెంట్స్ అవసరం కాబట్టి, కాంపోనెంట్స్ అవసరం కాబట్టి మనము ఫుడ్ ద్వారానే ఇవన్నీ మన బాడీ తీసుకుంటుంది. ద వాటర్ వీ డ్రింక్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిక్ ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రివెంట్స్ డీహైడ్రేషన్ ఆఫ్ ద బాడీ. వీటిల్లో మనకి ఫుడ్డే కాకుండా వాటర్ కూడా మనకి ఎసెన్షియల్ కాంపోనెంటే. వైటమిన్స్, మినరల్స్, వాటర్ ఇవన్నీ కూడా అబ్జర్వ్డ్ ఇన్ టు ద సెల్స్ డైరెక్ట్లీ, వెరాస్ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ఆఫ్ ఫుడ్ సచ్ యాస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కెనాట్ బి అబ్జర్వ్డ్ అండ్ యూటిలైజ్డ్ బై అవర్ బాడీ ఇన్ దర్ ఒరిజినల్ ఫామ్. కాబట్టి వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వైటమిన్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. కానీ ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అయిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి మన బాడీ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి మనం తీసుకున్నటువంటి ఫుడ్ అనేది కాంప్లెక్స్లో ఉన్న ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి సింపుల్ మాలిక్యూల్స్గా, సింపుల్ సబ్స్టెన్సెస్గా మారాలన్నమాట. ఈ మారి బాడీకి, సెల్స్కి అబ్జర్వ్ అయినప్పుడు మాత్రమే మనకి ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ అబ్జార్బుబుల్ ఫార్మ్స్ ఈస్ కాల్డ్ డైజెషన్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్స్ ఇంటూ దేర్ సింపుల్ అబ్జార్బుబుల్ ఫార్మ్స్ ఇస్ కాల్డ్ డైజెషన్ అండ్ ఇట్ ఈ క్యారీడ్ అవుట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. డైజెషన్ ఇన్వాల్వ్స్ బోత్ మెకానికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్. సో డైజెషన్ అనేది ఒక్కొక్కసారి అసెప్షన్ రీజనింగ్లో ఇస్తూ ఉంటారు, బోత్ మెకానికల్ బయోకెమికల్ ప్రాసెస్ అన్నప్పుడు అది మాత్రమే స్టేట్మెంట్ ట్రూ అనమాట. కాదు అర్థమవుతుందా? సో డైజెషన్ అంటే అర్థమైంది కదా, కాంప్లెక్స్ కాస్త సింపుల్ ఫామ్లోకి మారటమే. దీంట్లో డైజెస్టివ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్. సో ఇది మెయిన్గా హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనగానే మనం ఏం చెప్పాలి, మనకి ఎలిమెంటరీ కెనాల్, అసోసియేటెడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఎలిమెంటరీ కెనాల్, డైజెస్టివ్ ట్రాక్, మనము లోయర్ క్లాసెస్ నుంచి మనము ఈజీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డయాగ్రామ్ కూడా మనకి అంత ఈజీగా వస్తుందన్నమాట. ఎందుకంటే లోయర్ క్లాసెస్లో 10th వరకు మనకి ఎక్కడో దగ్గర ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది తగులుతూనే ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఈజీ కదా. మనం అయితే ఒక్కసారి మళ్ళీ రీడిస్కస్ చేసుకుందాం, మనకు బాగా తెలుసు. కాకపోతే ఇంకొకసారి సీనియర్ ఇంటర్ లెవెల్లో ఏమిచ్చారనేది చూద్దాం. ద ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ మ్యాన్ బిగిన్స్ విత్ ద యాంటీరియర్ ఓపెనింగ్ ద మౌత్ అండ్ ఎండ్స్ విత్ ద పోస్టీరియర్ ఓపెనింగ్. సో ఎలిమెంటరీ కెనాల్ ఎప్పుడు కూడా మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఇది మనకి ఫోల్డబుల్ లాంగ్ ట్యూబ్ అనమాట. ఓకే,
పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ బిట్వీన్ ద మౌత్ అండ్ ద యానస్ ఇన్క్లూడ్ బక్కల్ క్యావిటీ. పార్ట్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అంటే మౌత్ నుంచి యానస్ వరకు ఉన్నటువంటి పార్ట్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ మౌత్లో మనకి ఉన్నటువంటి క్యావిటీ, ఆ ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, దాన్నే మనం బక్కల్ క్యావిటీ అనేసి అంటాం. తర్వాత ఫ్యారింగ్స్, ఈసోఫాగస్, స్టోమాక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ రెక్టమ్, యానస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనకి ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్ అని మనం లోయర్ క్లాసెస్లో చదువుకుంటాం. సో ఇవన్నమాట. సో డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా, ఈ ఓపెన్ మనం ఏమంటారంటే మౌత్లో ఉన్నటువంటి క్యావిటీనే బక్కల్ క్యావిటీ అంటారు. ఈ బక్కల్ క్యావిటీలో మెయిన్గా మనకి టీత్, టంగు, సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. టీత్, టంగు, సెలైవరీ గ్లాండ్స్. తర్వాత ఉన్నది ఏంటంటే మనకి ఫారింక్స్. తర్వాత దీని ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్ అనేసి అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చారు కదా, ఇవి సబ్ మ్యాక్సిలరీ అండ్ సబ్ లింగ్వల్ గ్లాండ్స్, పారోటిడ్ గ్లాండ్స్, ఈ మూడు కూడా మనకి ట్రిపేస్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ అనేవి మన టంగ్కి కింద చెవికి టంగ్కి అది నియర్గా ఏరియాస్లో జాస్ దగ్గర మనకి ట్రిపేస్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. సో తర్వాత ఈసోఫాగస్, లివరు, సో ఇది మనకి లివర్ గ్లాండ్స్ అసోసియేటెడ్ గ్లాండ్స్ అన్నాం కదా, ఇక్కడేమో సెలైవరీ గ్లాండ్స్, ఇక్కడేమో మనకి లివరు, ఇక్కడేమో ప్యాంక్రియాస్. సో ఇవి మనకి గ్లాండ్స్ అన్నమాట. ఇది స్టమక్. సో దిస్ ఈజ్ కాల్డ్ డియోడినమ్. యూ షేప్ ఉండేది డియోడినమ్. తర్వాత ఇది మనకి, ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఇది వచ్చేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్ అంటాము, దీన్ని జెజునమ్ అనేసి అంటాము. తర్వాత డిసెండింగ్ కోలాన్ అనేసి అంటాము. తర్వాత ఇది వచ్చేసి రెక్టము, యానస్, ఇది వచ్చేసి సీకమ్. తర్వాత వెర్మీ ఫార్మ్ ఆఫ్ అపెండిక్స్, ఇది వచ్చేసి అపెండిక్స్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్, ఇది మనకి దీనివల్ల పెద్ద యూస్ లేదు. సో ఇది మనకి అపెండిసైటిస్ని అంటే ఎక్కువ ఏదైనా వేస్టేజ్ ఇక్కడ స్టోర్ అయినప్పుడు మనకి 24 అవర్స్ స్టమక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఇది మన అపెండిక్స్ అనేసి అంటామన్నమాట. ఇవి వచ్చి ట్రాన్స్ఫర్స్ కోలాను, ఇవన్నీ కూడా మనం డీప్గా నెక్స్ట్ టాపిక్లో టాపిక్ వైజ్ అన్నమాట ఒక్కొక్క పార్ట్ని మనము డెప్త్గా సీనియర్ ఇంటర్లో మనం చదువుతాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ మన మౌత్ అండ్ బక్కల్ క్యావిటీ. ద మౌత్ బార్డర్డ్ బై ద మూవబుల్ అప్పర్ అండ్ లోయర్ లిప్స్ లీడ్స్ ఇన్ టు ద బక్కల్ ఆర్ ఓరల్ క్యావిటీ. ద మౌత్ బార్డర్డ్ బై ద మూవబుల్ అప్పర్. సో ఈ విధంగా లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. తెలియ పాటికి మనం జస్ట్ బక్కల్ క్యావిటీ అంటే సింపుల్గా రాసేయచ్చు. కానీ వై వీ రెడ్ ఇన్ లైన్ టు లైన్ మీన్స్ మనకి బైపీసీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, నీట్. మనము ఒక డాక్టర్ అవ్వటానికో లేకపోతే మనకు ఏదన్నా ఒక జాబ్ ఓరియంటెడ్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకున్నప్పుడు సబ్జెక్ట్ని లైన్ టు లైన్ చదివితే మనకి థియరీ పార్ట్లో పర్సంటేజ్ ఏమో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పకుండా మంచి మార్క్స్ అనేవి మనకి వస్తాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ని ఈ రకంగా లైన్ టు లైన్ చదవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి మౌత్ అండ్ బక్కల్ క్యావిటీ. ద మౌత్ బార్డర్డ్ బై ద మూవబుల్ అప్పర్ అండ్ లోయర్ లిప్స్ దాన్ని లెబియా అనేసి అంటారు. లీడ్స్ ఇన్ టు ద బక్కల్ ఆర్ ఓరల్ క్యావిటీ. ద ప్యాలెట్ సెపరేట్స్ ద వెంట్రల్ బక్కల్ క్యావిటీ ఫ్రమ్ ద డార్సల్ నాజల్ ఛాంబర్ అండ్ ఫెసిలిటేట్స్ చూయింగ్ అండ్ బ్రీతింగ్ సైమల్టేనియస్లీ. సో ఒక్కసారి మీ మౌత్లోకి వెళ్ళిపోండి, మీ మౌత్లో అన్ని మనకు కనపడే పార్ట్స్, ఇంటర్నల్గా అయితే మనం చూడలేం కానీ మనకు కనపడే అవుట్ సైడ్ పార్ట్స్ మనం అద్దంలో ఒకసారి మీ మౌత్ని ఓపెన్ చేసినట్లయితే మీకు టీత్, టంగు, తర్వాత ఈ యొక్క ప్యాలెట్ ఇవన్నీ బాగా కనపడతాయి. సో మనకి సెలైవరీ రిలీజింగ్ కూడా టంగ్ను ఒకసారి అట్లా ఫోల్డ్ చేసినట్లయితే టంగ్ కింద సెలైవరీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఈ ప్యాలెట్ ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క డార్సల్ వెంట్రల్ క్యావిటీని, బక్కల్ క్యావిటీని వేర్ చేస్తుంది. దీనివల్ల మనం చూయించేసినప్పుడు స్వాలో చేసిన ఫుడ్ బ్రీతింగ్ ఎయిర్ ఇవి రెండు ఒకసారి మనకి వెళ్లకుండా మనకి ఈ బ్రీతింగ్ చేసుకున్నప్పుడు ఎయిర్ ఏమి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, లంగ్స్లోకి వెళ్ళాలి. సో ట్రకియా ద్వారా లంగ్స్లోకి వెళ్ళాలి. ఈ ఫుడ్ ఏమో ఫుడ్ పైపు ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళాలి. సో అట్లా వెళ్ళేదానికి వీలుగా ఇది చేస్తుంటుంది అన్నమాట. సో ద యాంటీరియర్ బోనీ హార్డ్ ప్యాలెట్ ఈజ్ లైన్డ్ బై ప్యాలెటైన్ రూగే. సో ద పోస్టీరియర్ సాఫ్ట్ ప్యాలెట్ దట్ హ్యాంగ్స్ డౌన్ ఇన్ టు ద ఫారిక్స్ ఈజ్ కాల్డ్ యువులా. ఓకే, సో ద జా బోన్స్ బేర్ 4 kinds ఆఫ్ టీత్ అండ్ ఎ టంగ్ అకర్స్ ఎట్ ద బేస్ ఆఫ్ ద క్యావిటీ, బేస్ ఆఫ్ ద బక్కల్ క్యావిటీ ఇదనమాట. సో ద జా బోన్ బేర్ 4 kinds ఆఫ్ టీత్ ఆఫ్ టంగ్ అండ్ అకర్స్ ద బేస్ ఆఫ్ ద బక్కల్ క్యావిటీ.
సో ఇది మనకి బక్కల్ క్యావిటీలో ఉన్నటువంటి పార్ట్స్. సో ఇంతవరకు మనము ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో సో టీత్ యొక్క స్ట్రక్చరు, సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ టీత్స్ ఆర్ ప్రజెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.